గణతంత్ర దినోత్సవం నాడు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం నాడు వివిధ సేవలకు గాను చాలామందికి భారతదేశంలో ఉన్నటువంటి అవార్డులు అదేవిధంగా పథకాలు ఇవ్వటం జరిగింది సో ఈ అవార్డులు అదేవిధంగా పథకాల గురించి చూసినట్లయితే తెలంగాణలో వచ్చేటటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ దేశంలో జరిగేటటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ అవార్డులు పథకాల గురించి అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల వీటిని నేర్చుకున్నట్లయితే మనం చాలా స్కోర్ చేయడానికి ఆస్క ఆస్కారం ఉంటుంది సో అదేవిధంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఎందుకనగా గణతంత్ర దినోత్సవం గురించి వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను ఇవ్వటం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మొట్టమొదటి అవార్డుల గురించి చూసినట్లయితే భారతదేశంలో ఇచ్చేటటువంటి అత్యున్నత అవార్డు ఏదైనా ఉందంటే అది భారతరత్న అవార్డు ఈ అవార్డుల్ని రెండు రకాలుగా విభజించారు అవి ఒకటి మిలిటరీ అవార్డులు రెండోది పౌరుల అవార్డులు నేషనల్ సివిలియన్ అవార్డు అవార్డ్స్ అనమాట ఈ అవార్డ్స్ చూస్తే భారతరత్న తర్వాత అత్యున్నత అవార్డు ఏదైనా ఉందంటే అది పద్మ విభూషణ్ దాని తర్వాత పద్మభూషణ్ దాని తర్వాత పద్మశ్రీ అనమాట అదేవిధంగా మిలిటరీ అవార్డులు చూస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రక్షణ వ్యవస్థ డిఫెన్స్ ఉందనమాట రక్షణ వ్యవస్థ అనేది మనకి ఉంది అవి ఏమంటాయి ఆర్మీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా నేవీ అనమాట వీటిలో ఇచ్చేటటువంటి పురస్కారాలు అవి రెండు రకాలుగా విభజించారు శౌర్య పురస్కారాలు రెండవది విశిష్ట సేవా పురస్కారాలు శౌర్య పురస్కారాలని అదేవిధంగా రెండు రకాలుగా విభజించారు యుద్ధకాలంలో ఇచ్చేటటువంటివి అదేవిధంగా శాంతి కాలంలో ఇచ్చేటటువంటివి విశిష్ట సేవ పురస్కారాలు కూడా రెండు రకాలుగా విభజించారు యుద్ధకాలంలో ఇచ్చేటటువంటివి శాంతి కాలంలో ఇచ్చేటటువంటివి ఇవి టోటల్ పురస్కారాలు అన్నమాట మొట్టమొదటిది శౌర్య పురస్కారాలు యుద్ధకాలంలో చూసినట్లయితే భారతరత్న తర్వాత ఇచ్చేటటువంటి మిలిటరీలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం ఏదైనా ఉందంటే అది పరమ వీర చక్ర దాని తర్వాత మహావీర చక్ర దాని తర్వాత వీరచక్ర అదేవిధంగా శాంతి కాలంలో ఇచ్చేటటువంటి పురస్కారాలు శౌర్య పురస్కారాలు ఏంటంటే అశోక చక్ర కీర్తి చక్ర అదేవిధంగా శౌర్య చక్ర అశోక చక్ర చక్ర శౌర్య చక్ర అనమాట అదేవిధంగా విశిష్ట సేవా పురస్కారాలు సో యుద్ధకాలంలో విశిష్ట సేవలకు గాను ఈ పురస్కారాలు అనేది ఇవ్వటం జరుగుతుంది యుద్ధకాలంలో చూస్తే సర్వోత్తమ యుద్ధ సేవ ఉత్తమ యుద్ధ సేవ అదేవిధంగా యుద్ధ సేవ శాంతి కాలంలో ఇచ్చేటటువంటి విశిష్ట సేవ పురస్కారాలు ఏంటంటే పరమ విశిష్ట సేవ అతి విశిష్ట సేవ అదేవిధంగా విశిష్ట సేవ పురస్కారం ఇవి మిలటరీలో ఇచ్చేటటువంటి పురస్కారాలు అనమాట అందులో ముఖ్యంగా మనం రెండు వేల సో ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ది భారతరత్న అవార్డు గురించి చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న అవార్డుని ఇవ్వటం స్టార్ట్ చేయటం జరిగింది సో మొట్టమొదటి భారతరత్న అవార్డు ఎవరికి వచ్చిందంటే సి రాజగోపాలాచారి అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అదేవిధంగా నోబెల్ గ్రహీత సివి రామన్ గారికి ఈ భారతరత్న అవార్డులు అనేవి మొట్టమొదటిసారిగా మొట్టమొదటి వ్యక్తులు అనమాట వీరికి ఇవ్వటం జరిగింది యాక్చువల్గా ఇప్పటివరకు భారతరత్న అవార్డులు మన దేశంలో నలభై ఎనిమిది మందికి ఇవ్వటం జరిగింది సో మొట్టమొదటి వాళ్ళు వీరన్నమాట సి రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణన్ సివి రామన్ గారు దాని తర్వాత చిత్తచివురిసారిగా ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ భారతరత్నాన్ని లాస్ట్ టైం ఇవ్వటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ అవార్డులు ముగ్గురికి ఇవ్వటం జరిగింది ముగ్గురు ప్రముఖులకి ఇవ్వటం జరిగింది వారు ఎవరంటే ఒకటి ప్రణబ్ ముఖర్జీ గారు మన పదమూడవ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి వ్యక్తి ఇతనికి రెండు వేల ఎనిమిదిలోనే పద్మ విభూషణ్ లభించడం జరిగింది దాని తర్వాత రెండవ వ్యక్తి నానాజీ దేశ్ముఖ్ ఇతను మహారాష్ట్ర చెందినటువంటి వ్యక్తి లోక్సభ రాజ్యసభలో పనిచేశారనమాట నానాజీ దేశ్ముఖ్ మహారాష్ట్ర చెందినటువంటి వ్యక్తి మొట్టమొదటిది ప్రణబ్ ముఖర్జీ గారు రెండు వేల పంతొమ్మిదిలో భారతరత్న అవార్డులు ముగ్గురికి ఇవ్వటం జరిగింది అందులో ప్రణబ్ ముఖర్జీ గారు ఒకళ్ళు అదేవిధంగా నానాజీ దేశ్ముఖ్ గారు ఒకళ్ళు మూడోది భూపేన్ హజారికా అస్సాంకి చెందినటువంటి వ్యక్తి ఇతను సంగీత కళాకారుడు అనమాట భూపేన్ హజారిక అస్సాంకు చెందినటువంటి సంగీత కళాకారుడు అస్సాంకు చెందినటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే జిఎస్టి మద్దతు తెలిపినటువంటి తొలి రాష్ట్రం అస్సాం అనమాట జిఎస్టికి మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం అస్సాం అనమాట సో రెండు వేల పంతొమ్మిదిలో లాస్ట్ టైం భారతరత్న అవార్డు ఇవ్వటం జరిగింది అందులో ముగ్గురికి ప్రముఖులకి ఇవ్వటం జరిగింది ఒకళ్ళు ప్రణబ్ ముఖర్జీ గారు రెండోది నానాజీ దేశ్ముఖ్గా గారు అదేవిధంగా మూడోది భూపేన్ హజారిక అస్సాంకు చెందినటువంటి వ్యక్తి అనమాట ఇతను సంగీత కళాకారుడు సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం నాడు మన సైనికులకు మిలిటరీ వ్యక్తులకు అదేవిధంగా పద్మ అవార్డులు ఇవ్వడం జరిగింది వాటి గురించి చూసినట్లయితే మొట్టమొదటిది కర్నల్ సంతోష్ బాబు కర్నల్ దుక్కిమల్ల సంతోష్ బాబు గారికి చక్ర అవార్డు ఇవ్వటం జరిగింది మిలిటరీలో ఇచ్చేటటువంటి రెండవ అత్యున్నత స్థాయి పురస్కారం అనమాట మొట్టమొదటి అంది పరమ చక్ర యుద్ధ సమయంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం మొట్టమొదటిది పరమ చక్ర రెండోది మహావీర చక్ర అనమాట సో మహావీర చక్ర అనేది దుక్కిమల్ల సంతోష్ బాబు గారికి ఇవ్వటం జరిగింది ఎందుకు ఇచ్చారు మరి లద్దాఖ్ గల్వాన్ లోయలో చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో అతను అమరుడు అవ్వటం జరిగింది సంతోష్ బాబు గారు సో ఇతనిది సూర్యాపేట జిల్లా అనమాట తెలంగాణ సూర్యాపేటకు చెందినటువంటి మన కర్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు గారికి ఏ అవార్డు మహావీర చక్ర అవార్డు ఇవ్వటం జరిగింది సో ఇప్పటికే ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంపై చక్కగా జాతీయ యుద్ధ స్మారకంపై మన కర్నల్ సంతోష్ బాబు గారి పేరును చక్కగా ఇప్పుడు మహావీర చక్ర అనేది కేంద్రం ప్రకటించడం జరిగింది ఇతను పదహారో బీహార్ రెజిమెంట్లో విధులు నిర్వర్తించడం జరిగింది సో యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల నుండి ఇప్పటివరకు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే ఈ అవార్డు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో జూన్ ఇరవై ఎనిమిదిన కార్గిల్ యుద్ధంలో జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైదరాబాద్కు చెందినటువంటి పద్మపాణి ఆచార్య అమరుడు అవ్వటం జరిగింది సో ఇతనికి రెండు వేల సంవత్సరంలో మహావీర చక్ర ఇవ్వటం జరిగింది రెండు వేల సంవత్సరంలో ఇచ్చినటువంటి మహావీర చక్ర దాని తర్వాత ఇన్ని సంవత్సరాలకి మన కర్నల్ సంతోష్ బాబు గారికి ఇవ్వటం జరిగింది ఇది చాలా గర్వకారణం అన్నమాట అదేవిధంగా ఐదు గల్వాన్ యోధులకు సంతోష్ బాబు గారి నాయకత్వంలో పనిచేసినటువంటి ఐదుగురు యోధులకు వీరచక్ర అవార్డు ఇవ్వటం జరిగింది దాని తర్వాత గల్వాన్ వీరులను స్మరిస్తూ లద్దాఖ్లోని పోస్ట్ వన్ ట్వంటీ వద్ద గ్యాలెన్స్ ఆఫ్ గల్వాన్ పేరుతో ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ లద్దాఖ్లోని పోస్ట్ వన్ ట్వంటీ వద్ద గ్యాలన్స్ ఆఫ్ గల్వాన్ గ్యాలెన్స్ ఆఫ్ గల్వాన్ పేరుతో ఒక స్మారకం ఏంటండి గ్యాలన్స్ ఆఫ్ గల్వాన్ పేరుతో ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీరులను స్మరిస్తూ ఎక్కడ లద్దాఖ్లోని పోస్ట్ వన్ ట్వంటీ వద్ద సో యాక్చువల్గా ఈ ఆపరేషన్ పేరేంటి కర్నల్ సంతోష్ బాబు గారు చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ స్నో లెపర్డ్ అనమాట సో చైనా సైనికులు మన ప్రాంతంలోకి వచ్చేసి ఏం చేస్తున్నారు దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తుండగా మన కర్నల్ సంతోష్ బాబు గారి టీం ఏం చేసిందంటే దాన్ని వారిని అక్కడ నుండి పంపించడానికి తొలగించిన తొలగించడానికి ఆ ప్రాంతం నుండి వాళ్ళని తొలగించడానికి చేసినటువంటి ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ స్నో లేపర్డ్ అనమాట దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి వీరమన్నం పొందినటువంటి సుబేదార్ సంజీవ్ కుమార్కి కూడా కీర్తి చక్రం ఇవ్వటం జరిగింది ఇతను హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి సుబేదార్ సంజీవ్ కుమార్ ఇతను చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ రండోరి బెహక్ అనమాట ఆపరేషన్ రండోరి బెహక్ సో ఇప్పటివరకు మనం మూడు అవార్డులు చూసాం ఒకటి చక్ర రెండోది వీరచక్ర ఐదుగురు సైనికులకు అదేవిధంగా కీర్తి చక్ర ఇతను జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి పోరాడి వీరమరణం పొందడం జరిగింది సుబేదార్ సంజీవ్ కుమార్ అన్నమాట ఇతనికి కీర్తి చక్ర ఇవ్వటం జరిగింది సో ఇప్పటివరకు మిలిటరీ అవార్డులు చూసాం దాని తర్వాత పద్మ అవార్డులు చూస్తే గుస్సాడి కనకం మన కనకరాజు గారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారం లభించడం జరిగింది ఈ కనకరాజు గారు మన తెలంగాణ రాష్ట్రం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి జైనూర్ మండలానికి చెందినటువంటి మాలవాయి గ్రామానికి చెందినటువంటి గుస్సాడి నృత్య కళాకారుడు అనమాట సో గుస్సాడి నృత్యం ఆదివాసీ నృత్యం గుస్సాడి నృత్యానికి నృత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాలని చెప్పేసి చేసినటువంటి కృషికి గాను ఈ కనకరాజు గారికి ఈ పద్మశ్రీ అవార్డు లభించడం జరిగింది అదేవిధంగా ఈ పద్మ అవార్డుల గురించి చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరున పద్మ అవార్డులు అనేవి ప్రదానం చేయడం జరిగింది ఇవ్వటం జరిగింది అందులో మొత్తం నూట పంతొమ్మిది పద్మ అవార్డులు ఇవ్వటం జరిగింది అందులో ఏడు పద్మ విభూషణ్ పది పద్మభూషణ్ నూట రెండు పద్మ అవార్డులు పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం జరిగింది టోటల్గా నూట పంతొమ్మిది అందులో ఇరవై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు పది మంది విదేశీయులు ఒకళ్ళు ట్రాన్స్జెండర్ ఇరవై తొమ్మిది మహిళలు పది మంది విదేశీయులు ఒకళ్ళ ట్రాన్ ఒక ఒక ట్రాన్స్జెండర్ ఒక ఒక ట్రాన్స్ జెండర్ అదేవిధంగా పదహారు మంది మరణానంతరం ఈ పద్మ అవార్డులు అనేవి తీసుకోవటం జరిగింది అదేవిధంగా మనం చర్చించాల్సిన ఇంకొక ప్రముఖ వ్యక్తి ఎవరంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన సెప్టెంబర్ ఇరవై ఐదున కరోనాతో మృతి చెందటం జరిగింది ఈయనకి రెండు వేల ఇరవై ఒకటిలో విభూషణ్ ఈ సంవత్సరం ఈ జనవరి ఇరవై ఆరున ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు అనేది ఇవ్వటం జరిగింది సో మనకి టోటల్గా పద్మ విభూషణ్ అవార్డులు ఏడుగురికి ఇవ్వటం జరిగింది ఎంతమందికి ఏడుగురికి ఇవ్వటం జరిగింది ఆ ఏడుగురిని గుర్తుపెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకనంటే వచ్చే అడిగే అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏడుగురిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి మొట్టమొదటిది షింజు అబే అనమాట జపాన్ అధ్యక్షుడు సో ఇతనికి ప్రజా జీవితం రంగానికి అంటే రంగం కింద ప్రజా జీవితం రంగం కింద షింజో అబే జపాన్ ఇతనికి పద్మ విభూషణ్ లభించడం జరిగింది దాని తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తమిళనాడు నుండి ఇతనికి పద్మ విభూషణ్ లభించింది మన నుండి కాదు తెలుగు రాష్ట్రాల నుంచి కాదు తమిళనాడు నుండి సో కళలు అనే రంగం కింద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి విభూషణ లభించింది నెక్స్ట్ డాక్టర్ బెల్లా మోనప్ప హెగ్డే కర్ణాటక చెందినటువంటి డాక్టర్ అనమాట ఇతనికి వైద్యరంగం వైద్యరంగం కింద హెగ్డే హెగ్డే గారికి పద్మ విభూషణ్ లభించింది దాని తర్వాత నరీందర్ సింగ్ కపని ఇతను యుఎస్లో ఉంటారు నరేందర్ సింగ్ కపని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇతనికి పద్మవిభూషణ్ లభించింది దాని తర్వాత మౌలానా వహీదుద్దీన్ ఖాన్ ఇతను ఢిల్లీకి చెందినటువంటి ఆధ్యాత్మిక గురువు అనమాట ఆధ్యాత్మికంలో ఇతనికి మౌలానా వహీదుద్దీన్ ఖాన్కి వహీదుద్దీన్ ఖాన్కి పద్మ విభూషణ్ లభించింది బీబీ లాల్ అనమాట ఇతను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనమాట ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి ఇతని ప్రత్యేకత ఏంటంటే రామమందిరం రామమందిరం ప్లేస్లో ఇప్పుడు జరిగిన సుప్రీంకోర్టులో జరిగినటువంటి సబ్మిట్ చేసే దగ్గర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేవి పురావస్తు శాఖ వారు సమర్పించడం జరిగింది సో ఏం సమర్పించారంటే ఇంతకుముందు రామ రామ మందిరానికి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని చెప్పేసి బీబీ లాల్ ఆర్కియాలజీ చెందినటువంటి వ్యక్తి అనమాట ఇతనికి పద్మ విభూషణ్ లభించింది నెక్స్ట్ సుదర్శన్ సాహు ఒడిస్సాకు చెందినటువంటి వ్యక్తి కళల్లో ఇతనికి విభూషణ్ లభించింది ఈ ఏడుగురు చాలా ఇంపార్టెంట్ అనమాట దాని తర్వాత పద్మభూషణ్ సో అదేవిధంగా ఇంపార్టెంట్లో పద్మభూషణ్ కంటే ముందు మన తెలుగు రాష్ట్రాల వారికి ఎవరెవరికి లభించిందని చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా దక్షిణాది నుండి పద్మశ్రీకి ఎంపికైన వారు చూస్తే మొట్టమొదటిది కనకరాజు గారు తెలంగాణ ఆశీవాబాద్ జిల్లా జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి గుస్సాడి ఆదివాసీ నృత్యానికి చేసిన కృషికి తెలంగాణ నుండి కనకరాజు గారికి లభించింది దాని తర్వాత ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నవరపు రామస్వామి ఆశావాది ప్రకాశరావు నిడుమోలు సుమతి వీరికి ముగ్గురికి ఆంధ్రప్రదేశ్ నుండి ఈ పద్మశ్రీ అవార్డు అనేది లభించింది సో దక్షిణాదిన చూసినట్లయితే మనకి టోటల్గా తమిళనాడు నుండి పదకొండు కేరళ నుండి ఆరు కర్ణాటక నుండి ఐదు పుదుచ్చేరి నుంచి ఒకటి తెలంగాణ నుంచి ఒకళ్ళు కనకరాజు గారు అదేవిధంగా ఏపీ నుండి ముగ్గురు టోటల్గా ఇరవై ఏడు పద్మ అవార్డులు అనేవి లభించింది దక్షిణ ప్రాంతం నుండి మనకి ఇరవై ఏడు పద్మ అవార్డులు లభించాయి దాని తర్వాత పద్మభూషణ్ చూసినట్లయితే పది మందికి పద్మభూషణ్ లభించింది అవి మన లోక్సభ మాజీ లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ గారికి మధ్యప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఆమె ప్రజా జీవితంలో ఆమెకి పద్మభూషణ్ అదేవిధంగా తరుణ్ గొగోయ్ అస్సాంకు చెందినటువంటి వ్యక్తి ప్రజా జీవితానికి రామ్ విలాస్ పాశ్వాన్ బీషా బీహార్ ప్రజా జీవితానికి అదేవిధంగా కేశుభాయ్ పటేల్ ఇతను గు గుజరాత్కు చెందినటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఇతనికి పద్మవి పద్మభూషణ్ లభించింది దాని తర్వాత తర్లోచన్ సింగ్ అనమాట హర్యానాకు చెందినటువంటి వ్యక్తి ఇతనికి ప్రజా జీవితంలో ఇతనికి లభించింది నెక్స్ట్ చిత్రగారు అనమాట పాటలు పాడేటటువంటి చిత్రగారు కేరళ నుండి ఇతనికి ఈమెకి కళలు అనే రంగం నుండి పద్మభూషణ్ లభించింది కేఎన్ శాంతకుమారి చిత్ర ఈమె పూర్తి పేరు శాంతకుమారి చిత్ర దాని తర్వాత చంద్రశేఖర్ కంబారా కర్ణాటక చెందినటువంటి వ్యక్తి సాహిత్యం విద్యలో ఇతనికి పద్మభూషణ్ లభించింది తర్వాత రుపేంద మిశ్ నృపేంద్ర మిశ్రా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి సివిల్ సర్వీసెస్ రంగంలో ఇతనికి పద్మభూషణ్ నెక్స్ట్ కల్బే సాదిక్ ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మికం కల్బే సాదిక్ యూపీ అనమాట ఆధ్యాత్మికంలో వహీదుద్దీన్ ఖాన్ అక్కడ పద్మ విభూషణ్ కింద వచ్చింది సేమ్ ఆధ్యాత్మికం పద్మభూషణ్ కింద కల్బే సాదిక్ యూపీకి చెందినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంలో ఇతనికి పద్మభూషణ్ లభించింది నెక్స్ట్ రజనీకాంత్ దేవదాస్ శ్రాఫ్ మహారాష్ట్ర చెందినటువంటి వాణిజ్యం వ్యాప్ వాణిజ్యం పరిశ్రమల కింద రజనీకాంత్ దేవదాస్కి మహారాష్ట్రలో చెందినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ లభించింది నెక్స్ట్ ఇవి పద్మభూషణ్ అవార్డులు మరి పద్మశ్రీ అవార్డులో నూట రెండు వచ్చాయి అవన్నీ గుర్తుంచుకోవాల్సిన పని లేదన్నమాట ఇంపార్టెంట్ అంటే తెలంగాణ నుంచి వచ్చిన వారు పద్మశ్రీ కింద ఒకళ్ళు ఉన్నారు కనకరాజు గారు సో ఆల్రెడీ మనం అది డిస్కస్ చేయడం జరిగింది సో ఇంపార్టెంట్ వరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది అంతే తప్పితే మొత్తం బట్టి పట్టాల్సిన పని లేదు ఇందులో కూడా పద్మభూషణ్లో కూడా ఇంపార్టెంట్ వరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది పద్మభూషణ్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు నెంబర్ ఇంపార్టెంట్ కానీ పద్మ విభూషణ్ మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి ఎవరున్నారు పద్మ విభూషణ్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం సుదర్శన్ లా సుదర్శన్ సాహు బీబీలాల్ ఆల్రెడీ ఆర్కియాలజీ చెప్పాను మౌలానా వహీదుద్దీన్ నరేంద్ర సింగ్ కపాని యుఎస్ఏ బెల్ హెగ్డే గారు వైద్యం బాలసుబ్రహ్మణ్యం గారు కళలు అదేవిధంగా షింజు అబే జపాన్ ఒక ఫారినర్ అనమాట ఇద్దరు ఫారినర్స్ యుఎస్ఏ నరేంద్ర సింగ్ కపాని యుఎస్కే యుఎస్ఏ చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా షింజు అబే జపాన్ ఇద్దరు ఫారినర్స్ అనమాట ఏడుగురులో నెక్స్ట్ మళ్ళీ ఈ పద్మ అవార్డుల గురించి డిస్కస్ చేయడం జరిగింది దానికన్నా తక్కువ ఇంపార్టెంట్ ఉన్నటువంటి అవార్డ్స్ అనమాట పథకాలు సో వీటి గురించి కూడా తెలుసుకోవాలి పుల్మా పుల్వామా వీరుడికి రాష్ట్రపతి పోలీస్ పథకం పుల్మావా పుల్ పుల్వామాలో పేలుడు పదార్థాలతో ఉన్న కారుతో సిఆర్పిఎఫ్ బస్సును ఢీకొట్టి మన సైనికులు మరణించడం జరిగింది కదండి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో సో ఆ ఘటనలో ధైర్య సాహసాన్ని సహాయ చేసిన ధైర్య సాహసం చేసినటువంటి సహాయ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో మోహన్ లాల్ మోహన్ లాల్కి పుల్వామా ఘటనకి సంబంధించి మోహన్ లాల్కి సహాయ ఎస్ఐ పుల్వామా ఘటనలో సహాయ ఎస్ఐ అయినటువంటి మోహన్ లాల్కి రాష్ట్రపతి పోలీస్ పథకం రాష్ట్రపతి పోలీస్ పథకం లభించడం జరిగింది ఎవరికి మోహన్ లాల్ యాక్చువల్గా రెండు వందల ఏడు పోలీసులకు సాహస పురస్కారాలు లభించాయి ఎనభై తొమ్మిది మందికి రాష్ట్రపతి పోలీస్ పథకం అదేవిధంగా ఆరు వందల యాభై పోలీసులకు విశిష్ట సేవా పథకాలు అనేవి లభించాయి యాక్చువల్గా రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు సాహస పురస్కారాలను ఎప్పుడు అందుబాటులో ఉంచే విధంగా ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేయడం జరిగింది అది ఏంటంటే శౌర్య వ్యాన్ అనే వెబ్సైట్ అనమాట ఆన్లైన్ పత్రిక అనమాట శౌర్య వ్యాన్ అనే ఆన్లైన్ పత్రికని ఎవరు ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు శౌర్య వ్యాన్ ఇది కూడా ఇంపార్టెంట్ సో ఆన్లైన్ పత్రిక సాహస పురస్కారాలపై క్విజ్ పోటీని నిర్వహించే శౌర్య వ్యాన్ అనే ఆన్లైన్ పత్రిక ఎవరు రాజ్నాథ్ సింగ్ గారు స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఏంటంటే బాలశక్తి పురస్కార విజేతలతో ప్రధాని నరేంద్ర మోడీ గారు బాలశక్తి పురస్కార్ ఎంతమందికి ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటికి గాను ముప్పై రెండు మందికి బాలలు బాలశక్తి పురస్కారానికి ఎంపిక అయ్యారన్నమాట సో ముఖ్యమైన బాల ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే జ్యోతి కుమారి అనమాట పదహారు సంవత్సరాలు అనేటువంటి ఈమె జ్యోతి కుమారి ఈమె బీహార్కి చెందినటువంటి అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి జ్యోతి కుమారి ఈమె చేసినటువంటి చేసినటువంటి సాహసం అంతా ఇంత కాదు లాక్డౌన్లో పన్నెండు వందల కిలోమీటర్లు తన తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టి బీహార్కు తీసుకొని వచ్చిందనమాట జ్యోతి కుమారి ఎవరండి జ్యోతి కుమారి ఈమెకి బాలశక్తి పురస్కారం అనేది లభించింది రెండు వేల ఇరవై ఒకటికి బాలశక్తి పురస్కారం ఎవరికండి జ్యోతి కుమారి బీహార్కు చెందినటువంటి ఆమె సో ఈమె చాలా ఇంపార్టెంట్ జ్యోతి కుమారి నెక్స్ట్ నలభై మందికి రాష్ట్రపతి జీవన రక్ష పథకాలు లభించాయి ఎంతమందికి నలభై మందికి సో ఈ జీవన రక్ష పథకాలని మూడు రకాలుగా ఇస్తారు ఒకటి సర్వోత్తమ జీవన రక్ష రెండు ఉత్తమ జీవన రక్ష మూడు జీవన రక్ష సో ఈ జీవన రక్ష పురస్కారాలు పథకాలు ఎందుకు ఇస్తారంటే తోటివారి ప్రాణాలు కాపాడినందుకు గాను ఈ జీవన రక్ష పథకాలు అనేది ఇస్తారు ఇందులో మూడు విభాగాలు సర్వోత్తమ ఉత్తమ జీవన రక్ష సో సర్వోత్తమలో సో రెండు వేల ఇరవై ఒకటి గాను సర్వోత్తమ రక్ష ఒకళ్ళకి ఉత్తమ జీవన రక్ష ఎనిమిది మందికి అదేవిధంగా రక్ష ముప్పై ఒక్క మందికి ఇవ్వటం జరిగింది సర్వోత్తమ జీవన రక్ష చాలా ఇంపార్టెంట్ సర్వోత్తమ జీవన జీవనరక్ష ఎవరికంటే మొహమ్మద్ మోహిషిన్కి లభించింది ఈ పిలగాడు కేరళకు చెందినటువంటి అబ్బాయి అనమాట మొహమ్మద్ ముహిషిన్ ఈ పిల్లగాడు ఏం చేశారంటే సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు సహచరులను కాపాడి చనిపోయాడు అనమాట ఇతను కూడా చనిపోయాడు మొహమ్మద్ ముహిషిన్ అనమాట కేరళకు చెందినటువంటి అబ్బాయి సర్వోత్తమ జీవన రక్ష లభించింది అదేవిధంగా ఉత్తమ జీవన రక్ష ఎనిమిది మందికి లభించడంతో అందులో ఇద్దరికి మన తెలంగాణ నుంచి అంటే ఒకళ్ళకి తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఇచ్చింది తెలంగాణ నుంచి ఒకళ్ళు అదేవిధంగా ఏపీ నుంచి ఒకళ్ళకి ఈ ఉత్తమ జీవన రక్ష అవార్డు అనేది లభించింది అవి ఎవరెవరికంటే తెలంగాణ నుంచి కోరిపల్లి సృజన్ రెడ్డి కరీంనగర్ ఇన్స్పెక్టర్ అనమాట ఉత్తమ జీవన రక్ష అవార్డు ఉత్తమ జీవన రక్ష ఎవరు కోరిపల్లి సృజన్ రెడ్డి కరీంనగర్ చెందినటువంటి ఇన్స్పెక్టర్ అనమాట ఈయన చేసిన సాహసం ఏంటంటే ఒక వ్యక్తి పూడిక తీస్తున్నాడనమాట బావిలో చాలా అరవై అడుగులు అనుకుంటా అరవై అడుగుల బావిలో పూడిక తీస్తుండగా ఊపిరాడక ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుండటంతో సృజన్ రెడ్డి ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి గారు స్వతహాగా అందులోకి దిగి ఆ వ్యక్తిని కాపాడటం జరిగింది దానికి గాను ఉత్తమ జీవన రక్ష అవార్డు అనేది ఇవ్వటం జరిగింది దాని తర్వాత ఏపీ నుండి ఒకళ్ళు కలగర్ల సాహితీ విశాఖపట్నం చెందినటువంటి అమ్మాయి పదహారు సంవత్సరాలన్నమాట ఈమె కూడా సముద్రంలో పడిపోయి ఇబ్బంది అంటే పడిపోయి చనిపోతుండగా కాపాడింది అనమాట సో ఈమె కూడా కలగర్ల సాహితీకి ఉత్తమ జీవన రక్ష అవార్డు అనేది లభించింది నెక్స్ట్ రాష్ట్రపతి ఉత్తమ సేవా పథకానికి ఇద్దరు విశిష్ట సేవా పథకానికి పన్నెండు మంది ఎంపికయ్యారు రాష్ట్రపతి ఉత్తమ సేవ అదేవిధంగా విశిష్ట సేవ ప్రతిభ ప్రతి ప్రతిభ కనబరిచిన పోలీస్ అదేవిధంగా జైలు అదేవిధంగా అగ్నిమాపక శాఖల్లో ఈ అవార్డులు ఇస్తారు ఉత్తమ సేవ విశిష్ట సేవ అనమాట ఉత్తమ సేవలో ఇద్దరు విశిష్ట సేవలో పన్నెండు మంది పోలీస్ శాఖలో ఉత్తమ సేవలో ఇద్దరు షికా గోయల్ ఏసీబీ హైదరాబాద్ అదేవిధంగా శివశంకర్ రెడ్డి ఐజీ అనమాట నిజామాబాద్ వీరిద్దరికి ఉత్తమ సేవా పథకం రాష్ట్రపతి ఉత్తమ సేవా పథకం పోలీస్ శాఖలో అదేవిధంగా విశిష్ట సేవా పథకం కింద పన్నెండు మందికి ఈ అవార్డు రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం లభించింది పన్నెండు మందికి తెలంగాణ నుండి అదేవిధంగా జైల శాఖలో చూసినట్లయితే విశిష్ట సేవకి ముగ్గురు జైల్లో విశిష్ట సేవకి ముగ్గురు అదేవిధంగా అగ్ని అగ్నిమాపక శాఖ విశిష్ట సేవా పథకానికి ఇద్దరు సో పోలీస్ శాఖలో పన్నెండు మంది విశిష్ట సేవకి పోలీస్ శాఖలో పన్నెండు మంది జైల శాఖలో ముగ్గురు అగ్నిమాపక శాఖలో ఇద్దరు అదేవిధంగా ఉత్తమ సేవలో ఇద్దరు రాష్ట్రపతి అవార్డుని పొందడం జరిగింది మన తెలంగాణ నుండి అదేవిధంగా భారత వాయుసేన ప్రధాన కార్యాలయంలో జడ్జి అడ్వకేట్ జనరల్గా ఉన్న ఎయిర్ వైన్ ఎయిర్ వైస్ మార్షల్ జొన్నలగడ్డ రాజేంద్రకు ఇతను విజయవాడకు చెందినటువంటి వ్యక్తి అతి విశిష్ట సేవా పథకం లభించింది రాష్ట్రపతి అతి విశిష్ట సేవా పథకం జొన్నలగడ్డ రా జొన్నలగడ్డ రాజేంద్రకు విజయవాడకు చెందినటువంటి వ్యక్తి సో నెక్స్ట్ మనం మొదట్లో చెప్పిన విధంగా గణతంత్ర దినోత్సవం నాడు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదంటే ప్రస్తుతం మనం ఈ సంవత్సరం జరుపుకోబోయే జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవం ఏంటంటే డెబ్బై రెండవ గణతంత్ర దినోత్సవం సో ముఖ్య అతిథి లేకుండానే ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం జరిగింది ఇది నాలుగోసారి అనమాట మొదటి సార్లు ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై రెండులో ఒకసారి పంతొమ్మిది వందల యాభై మూడులో రెండోసారి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో లాల్ బహదూర్ శాస్త్రి మరణించడంతో అప్పుడు ఇప్పుడు నాలుగోసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు అతిథి లేకుండా మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై అన్న మనకి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది సో పంతొమ్మిది వందల యాభై నాడు మనకి వచ్చినటువంటి ఫస్ట్ గెస్ట్ ఎవరంటే సుకర్ణ ఇండోనేషియా అధ్యక్షుడు అదేవిధంగా లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీలో గెస్ట్ ఎవరంటే జైర్ బోల్సినారు ఎవరంటే బ్రెజిల్ అధ్యక్షుడు అనమాట జైర్ బోల్సినారు మనకి లాస్ట్ టైం వచ్చినటువంటి గెస్ట్ ఎవరంటే గణతంత్ర దినోత్సవానికి జైర్ బోల్సినారు ఈ గణతంత్ర వేడుకల్లో భాగంగా ఇంపార్టెంట్ ఏంటంటే గణతంత్ర వేడుకల్లో భాగంగా ఫైటర్ జెట్లతో నిర్వహించే ఫైటర్ జెట్లు అనమాట అవి ఫైటర్ జెట్లు ఈ వాటితో నిర్వహించేటటువంటి ఫాస్ట్ కవాత్ చాలా వినోదకరంగా ఉంటుంది ఫ్లై ఫాస్ట్ కవాత్లకు తొలిసారిగా నాయకత్వం వహించేటటువంటి మహిళ అనమాట ఎవరు స్వాతి రాథోడ్ ఈమె రాజస్థాన్ నాగూర్ జిల్లాలో మారుమూల గ్రామానికి చెందినటువంటి ఆమె తొలి మహిళ నాయకత్వం అనమాట ఎవరు స్వాతి రాథోడ్ దేనికి ఫైటర్ జెట్ల యొక్క ఫై ఫాస్ట్ ఫ్లై ఫాస్ట్ కవాత్కి నాయకత్వం వహిస్తుంది ఎవరంటే స్వాతి రాథోడ్ ఈమె రాజస్థాన్ నాగూర్ జిల్లాకు చెందినటువంటి ఆమె నెక్స్ట్ గణతంత్ర వేడుకల్లో వైమానిక దళ విన్యాసాల్లో తొలి మహిళా యుద్ధ విమాన పైలట్ అనమాట పైన చూసిన అమ్మాయి ఎవరంటే స్వాతి రాథోడ్ ఎవరంటే నాయకత్వం వహించింది దేనికి ఫ్లై ఫాస్ట్ కవాత్కి ఈమె యుద్ధ విమానాన్ని నడిపిన పైలట్ అనమాట ఎవరు భావనాకాంత్ ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనాకాంత్ రికార్డ్ అనమాట ఈమె భావనాకాంత్ బీహార్కు చెందినారు స్వాతి రాథోడ్ రాజస్థాన్కి చెందినటువంటి ఆమె సో ఈ భావనాకాంత్ గారికి రెండు వేల పంతొమ్మిదికి నారీ శక్తి పురస్కారం లభించింది రాష్ట్రపతి రామ్నాథ్ రామ్నాథ్ కోవింద్ గారు ఈ అవార్డుని ఈమెకు అందించారు అదేవిధంగా గణతంత్ర వేడుకల్లో మొత్తం ముప్పై రెండు శకటాలు ఉండటం జరిగినాయి పదిహేడు శకటాలు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు చెందినటువంటివి తొమ్మిది శకటాలు పదిహేడు శకటాలు రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటివి అయితే తొమ్మిది శకటాలు మంత్రిత్వ శాఖకు చెందినవి ఆరు శకటాలు రక్షణ వ్యవస్థకు చెందినవి ఇందులో ప్రత్యేకత ఏంటంటే తొలిసారిగా లద్దాఖ్ నుండి లద్దాఖ్ రెండు వేల పంతొమ్మిదిలో యూనియన్ టెరిటరీ అయింది కేంద్రపాలిత ప్రాంతం అయింది సో ఇక్కడ నుండి కూడా ఒక శకటం అనేది రావటం జరిగింది అది తిస్సే బౌద్ధ క్షేత్ర సౌ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రదర్శించడం జరిగింది లద్దాఖ్ నుండి అదేవిధంగా బయోటెక్నాలజీలో కరోనా ప్రీ ప్రీ ట్రయల్ అదేవిధంగా పోస్ట్ ట్రయల్ని డిస్ప్లే చేయడం జరిగింది దాని తర్వాత ఉత్తరప్రదేశ్ నుండి అయోధ్య రామాలయం అనేది ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత పాక్ మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొన్నప్పుడు మనకి సహాయ సహకారాలు అందించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంతిని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించడం జరిగింది సో ఇవి అవార్డులు అదేవిధంగా పథకాలు సో ఇక్కడ నుండి ప్రశ్నలు దాదాపు నాలుగు నుండి ఐదు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది సో జాగ్రత్తగా వీటిని నేర్చుకోండి థ్యాంక్ యూ నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఎవరైనా ఎవరైనా యాస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ